ప్రేక్షకులకు నమస్కారం. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోతున్నటువంటి అంశం, చాలా మందికి అమ్మాయిలకు ముఖం పైన మచ్చలు, మొటిమలు, ముఖానికి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తుంటాయి. ఎందుకంటే ఎవరైనా కానీ అందంగా ఉండాలనే కోరుకుంటారు. కాబట్టి మనిషిని చూడంగానే ఫస్ట్ చూసేది ఫేస్, ముఖం. కాబట్టి లేడీస్ కు ఎక్కువగా మనకు అందం పైన మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే అది సహజం. ఎవరికైనా కానీ బాగుండాలా, చక్కగా ఉండాలని కోరుకోవడం ఎవరికైనా ఇష్టమే. కాబట్టి ఏదైనా మంగుమచ్చలు కానీ మొటిమలు కానీ ఇలా వచ్చినప్పుడు మీరేం చేస్తారంటే, మనకు అందుబాటులో ఉండేటటువంటి కొన్ని మూలికలు చెప్తాను, ఆ మూలికలతో మీరు ఉపయోగించుకోవచ్చు. 1, వేపకొనలు. 2 ఏంటంటే బిల్వపు ఆకులు. బిల్వం ఆకులు అంటే మారేడు ఆకులు. బిల్వపత్రి అంటారంటే శివునికి మనము, ఈశ్వరునికి మనం పూజ చేసేటప్పుడు ఆయనకు నెత్తిన మనము పెట్టి మనం పూజ చేసుకుంటాం. అదేవిధంగా గరికె. ఈ యొక్క గరిక అనేది మనకు వినాయకునికి మనం పెడతాం. ఆయనకు గరిక పెడితే ఎంతో ఇష్టం. కాబట్టి ఈ యొక్క గరికను మనం తెచ్చుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని గరికను కూడా ఉపయోగించుకుంటాం. దీనితో పాటు మంచి పసుపు కొమ్ములే తెచ్చుకొని దాని పసుపు. ఈ విధంగా మనం ఏం చేయాలంటే, ఈ వస్తువులు వేపకొనలు, బిల్వమాకులు, గరిక, పసుపు కొమ్ములు తెచ్చుకొని బాగా విడివిడిగా వాటిని పేస్ట్ తయారు చేసుకొని మళ్ళీ అన్ని మిశ్రమాలను కలిపి కొద్దిగా గోమూత్రం కొద్దిగా వేసి మొత్తం అంతా పేస్ట్ తయారు చేసుకొని ఫేస్ పైన ఎక్కడెక్కడైతే మొటిమలు, మంగు మచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కొద్దిగా పేస్ట్ తీసుకొని మనం అప్లై చేసుకొని 1 తర్వాత మళ్ళీ నీళ్ళతో కడుక్కోవచ్చు. ఎవరైతే ఎన్ని రకాల క్రీములు వాడినా, ఎన్ని రకాల సబ్బులు వాడుతున్నా, ఎంత ప్రయత్నం చేసినా తగ్గటం లేదండి ముఖంకి సంబంధించినటువంటి సమస్యలు అన్నప్పుడు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క వైద్యం అందరూ ఉపయోగించుకోండి. ఎందుకంటే కొన్ని ముఖానికి సంబంధించినటువంటి మచ్చలు, మంగు మచ్చలు కానీ, తెల్ల సిబ్బు మచ్చలు కానీ, కొన్ని పువ్వు అన్నమాట ముఖం మీద చాలా వికారంగా అనిపిస్తుంటుంది. కాబట్టి ఈ గరిక అందులో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క మూలికలన్నీ మనకు అందులో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటివే. వేపాకు దొరుకుతుంది, బిలవపత్రి కూడా దొరుకుతుంది, గుళ్ళల్లో అక్కడక్కడ ఉంటుంది. గరిక మనకు వర్షాకాలం కానీ చలికాలం కానీ బాగా లేతగా బాగా దొరుకుతుంది. కాబట్టి పసుపు కూడక మనకు అందుబాటులో షాపులలో ఉంటుంది. ఇవన్నీ తెచ్చుకొని సమానంగా నీట్గా చేసుకొని వాడి చూడండి. ఎందుకంటే సింపులే కదా, ఎందుకంటే మనకు అన్నీ అందుబాటులో ఉండే మొక్కలే. చేసుకొని ఒక 10 రోజులు వాడి చూడండి. ఆ యొక్క డిఫరెన్స్ అర్థమైపోతుంది ఒక 10 రోజులకే ఎట్లా ఉందనేది. కాబట్టి ఇది అందరికీ అందుబాటులో ఉండేటటువంటి రెమెడీ, మీరు ఉపయోగించుకోవాలని చెప్తున్నాను. అంటే గరికెని మనం పూజకే కాకుండా, అదేవిధంగా గడ్డే కదా ఇది మనం అనేది మనం అనుకుంటాము. అంటే గరికలో కూడక ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది ముఖానికి సంబంధించి. ఎందుకంటే పూర్వం రోజులలో ఈ యొక్క వైద్యం అనేది ఉంది. అంటే పెద్దలు ఏం చేసేవాళ్ళంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు 10 రకాలుగా వాళ్ళు చెప్పేవాళ్ళు, ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు, ఈ విధంగా ఈ మొక్కతో, ఈ విధంగా ఇవి. అంటే మనకు ఒకటి అందుబాటులో ఉండకపోయినా ఇంకొక దాంతోనైనా మనం చేసుకోవాలని చెప్పేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క వైద్యము పూర్వం నుంచి ఉన్నది, మీరు చేసుకోవాలని చెప్తున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేసినట్టయితే చెప్తాను. అందరికీ నమస్కారం అండి.